हाय फ्रेंड्स वेलकम बैक टू योर चैनल अंदर एला फ्रेंड्स इधी निन्नटि व्लॉग फ्राइडे व्लॉग पेद्दोडु चिन्नोडु की इद्दरि की कूडा बिंदी दिष्ट अनेदी तीसानु अंटे चिन्नोडु की 4 डेस नुंचि बागा ज्वरं मंदुलु पोस्तुन्ना गानी तग्गट्लेदु असलु एंदुकु तग्गट्लेदा अनि चेप्पेसि इक दिष्टि लांटिवि तीस्तानन्नमाट अप्पुडप्पुडु अवि शेर चेस्तुन्नानु चूडंडि పిల్లలు నల్తగా ఉన్నా సరిగ్గా అన్నం తినకపోతున్నా ఇలా జ్వరం కొన్ని రోజుల పాటు తగ్గకుండా ఉన్నా ఇలాంటి దిష్టి అయితే తీస్తాను. దానికోసం ఒక బేషన్లో వాటర్ తీసుకొని దాంట్లో పసుపు కానీ సర్పు కానీ వేసుకోవచ్చు. పసుపు సర్పు వేస్తే రెడ్ ఎర్ర కలర్లో వాటర్ అయితే వస్తాయి, ఎర్ర నీళ్ళు. అలా లేకపోయినా మనకి కుంకుమ ఉంటుంది కదా, కుంకుమ అయినా వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత నువ్వుల నూనెలో 3 క్లాత్లు అనేవి తీసుకోవాలన్నమాట. అవి బారుగా మామూలుగా కాటన్ క్లాత్లు అలాంటివి తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక అమ్మ జుట్టు ఉంటుంది కదా, అమ్మ జుట్టు, రాళ్ళ ఉప్పు, ఇంకా ఎండుమిర్చి, కొన్ని పువ్వులు, బొగ్గులు ఇలాంటివి ఉన్నవన్నీ కూడా ఆ బేషన్లో, ఎర్రనీళ్ళ బేషన్లో వేసుకోవాలన్నమాట. తర్వాత ఇక ఇవి కాటన్ క్లాత్లు అనేవి నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఈ దిష్టి అమావాస్య పూట తీస్తే మాత్రం చాలా బాగుంటుంది, పిల్లలకి దిష్టి పోతుంది. లేకపోతే ఇతను ఆదివారం కానీ శుక్రవారం కానీ ఎలా అంటే సాయంత్రం అటు చీకటి పడుతుంది, ఇటు కొంచెం అంటే 6 సాయంత్రం 6 అవుతుంది చీకటి పడి సంధ్యా వేళ అంటారు చూసారా, ఆ టైంలో తీసినా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక ఇది చూసారుగా నేను ఫస్ట్లో చూపించాను, అప్పుడే 6:30 అవుతుంది, పొద్దు తక్కువ కాబట్టి ఈ కాలంలో చీకటి అప్పుడే పడుతుంది అనమాట. ఇక అప్పుడే పిల్లల్ని కూర్చోబెట్టి లైటింగ్ లేదు, లోపల లైట్ వేసాను, బయట అప్పుడే చీకటి పడుతుంది. ఇక పిల్లలు ఇద్దరిని కూర్చోబెట్టాను. అసలు నిజంగా గాలి ధూళి అని అంటారు కదా, వాటిని నమ్మే వాళ్ళైతే నేను నమ్మచ్చు, లేకపోతే నమ్మకపోతే మాత్రం రాంగ్ అని తప్పని మూఢనమ్మకాలు అని అయితే అనొద్దండి. పిల్లల విషయంలో అయితే నేను అసలు ఖచ్చితంగా నమ్ముతాను అలాంటివి ఉంటాయి. ఎందుకంటే మా వారు కూడా నైట్ టైం చాలా లేట్గా వస్తూ ఉంటారు, ఇంకా యాక్సిడెంట్లు అలాంటి వాటికి కూడా న్యూస్ కవర్ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఇక అలాగా నాకు భయం అనమాట పిల్లల విషయంలో. ఇక తీస్తూ ఉంటాను ఇలాంటివి, చూసారు కదా ఇద్దరిని కూర్చోబెట్టేసి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా 3 క్లాత్లు, చిన్న పీలికల లాంటివి బారుగా కాటన్ క్లాత్ని కట్ చేసుకొని నువ్వుల నూనెలో నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, వాటిని ఒకదాన్ని తీసుకొని ఇప్పుడు బింది కూడా ఉండాలి. బింది బింది దిష్టి, కడవ దిష్టి, కొండ దిష్టి అని అంటారు. చాలా ఎఫెక్టివ్ అన్నమాట, కొన్ని కొన్నిసార్లు పట్టి వడవు వదలవు అనమాట. అంటే అది దయ్యమని అనేది నేను అన్ను గాలి నెగిటివ్ ఎనర్జీ అనుకోండి. ఒకవేళ మన చుట్టూ అనేక రకాలుగా ఉంటే మనకు తెలియదు, కానీ ఇలాంటి దిష్టి తీస్తే మాత్రం ఖచ్చితంగా వదిలిపోతాయని నాకైతే నమ్మకం. మా వారికి మా పిల్లలకి నేను ఎప్పుడు చేసేదే మీకు కూడా షేర్ చేస్తున్నాను, మంచి ఎఫెక్టివ్ అయితే ఉంటుంది. చూసారు కదా, ఒక కర్ర తీసుకొని ఆ కర్ర మీద నానబెట్టిన క్లాత్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ క్లాత్ ముక్కల్లో ఒకదాన్ని ఇలా చూసారు కదా వెలిగించేసి ఇలా 3 సార్లు ముందుకి 3 సార్లు వెనక్కి, అంటే కుడివైపుకు 3 సార్లు, ఎడమవైపు 3 సార్లు, దిగదూడ్చినట్టు 3 సార్లు అనేసి అలా కాలేదే ఆ పిల్లలకు చూపిస్తా అలా కొంచెం సేపు ఉండాలి. పూర్తిగా కాలిపోయేంతవరకు కాకుండా 3 వంతులు కాలిపోవాలి, 1 వంతు గొడ్డు ఉన్నప్పుడు ఇక చూసారు కదా బిందెలో వేసేసేయాలన్నమాట. ఆ కర్రతో పట్టుకున్నాను కదా అది, ఇక నేను ఈ పిల్లల హడావిల్లో చున్నీ అయితే వేసుకోలేదు కవర్ చేయడానికి. ఇక అంటే చున్నీ వేసుకోలేదని ఇక అలా చెప్పెట్టానమాట. ఈ పిల్లలు ఎక్కడ వింటారు, అసలు వినరు కదా మాట. కూర్చోమంటే ఎన్ని ఆటంకాలు వస్తాయో తెలుసా. ఈ దిష్టి తీస్తుంటే మా చిన్నోడికి అసలు పెద్దోడు చిన్నోడు కొట్టుకోవడం అసలు ఇలా ఉంటుందన్నమాట. చూసారుగా వెంటనే తీసుకొచ్చి అట్లా పడేసి అలా పెట్టేయాలన్నమాట. అప్పుడు ఆ లోపల ఉన్న ఆ రెడ్ వాటర్ మొత్తం సైంటిఫిక్ రీజన్గా కావచ్చు ఎలాగైనా లోపలికి వెళ్ళిపోతాయి. అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గుడుగుడు గుడు 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 అని సౌండ్ అయితే వస్తుంది. అది సైంటిఫిక్గా అయితే లోపల ఉన్న గాలి బయటికి పోతానికి అలా వస్తుంది అని అనుకోవచ్చు, కానీ నిజంగా కనుక గాలి ఉంటే ఇలా లోపలికి వెళ్ళిపోయిన నీరంతా ఒక్కసారిగా పైకి బింది లేపుతుంటే మీరు ఎంత గట్టిగా ప్రయత్నించండి గాలి కనుక సోకిందంటే పైకి లేవనే లేవదనమాట. మాకు నాకు బాగా అర్థమైంది రాత్రి అసలు ఎంత బలంగా లేపినా పైకి లేవనే లేకపోతుంది. అసలు చాలా భయం వేసిపోయింది, అందుకని ఆ వీడియో తీసేసాను. సగం వరకు మళ్ళీ 2వ గొడ్డను కూడా ఇదే విధంగా కాల్చడం, 3 సార్లు తిప్పడం, 3 సార్లు ముందుకి అంటే ఒకటి వైపు, 3 సార్లు ఎడం వైపుకి తిప్పడం, తర్వాత దిగదూడ్చినట్టు 3 సార్లు అనడం. ఆ విధంగా చేసిన తర్వాత పిల్లలు కాళ్ళు చేతులు కడిగేసేసి స్నానాలు చేయించేసేసి అంతకంటే ముందే పిల్లలు
వెనకాల వీపు మీద పెద్ద దెబ్బ ఒకటి కొట్టేసి చీపుడుతో కూడా చెప్పుతో కూడా ఇలా దగ్గుడు చేసి వాళ్ళకి స్నానాలకు పంపించి వెనక్కి తిరిగి చూడకుండా ఆ ఎర్ర నీళ్ళని తీసుకుపోయి ఎవరి తొక్కని ప్లేస్లోనో ఎక్కడన్నా దూరంగా నాలుగు రోడ్ల కోడల్లోనో ఎవరికి ఇబ్బంది కలగకూడదు లేదా డ్రైనేజ్లోనో అలా పారేసేసేయాలన్నమాట. అలా అయితే చేశాను ఫ్రెండ్స్, అసలు ఎంత ఎఫెక్టివ్గా బజ్ చేసిద్దంటే మీరు ఖచ్చితంగా చిన్నపిల్లలకైతే ట్రై చేయండి. పిల్లలు బక్క చిక్కిపోతున్నా లేకపోతే మాట వినకుండా మొండిగా అవుతున్నా, నేనైతే మూడు నెలలకు ఒకసారన్నా తీయాల్సిన పరిస్థితే చూసారుగా, నాలుగు రోజుల నుంచి జ్వరం అయితే తగ్గట్లేదు. ఇక వాళ్ళకి స్నానాలు అవి అయిపోయిన తర్వాత వాడికి అన్నం లేదుగా, ఓన్లీ ఇడ్లీని, ఇక ఇడ్లీ అప్పటికప్పుడు రుబ్బేసేయడానికి స్వామి గుళ్ళు తీసుకురాకుండా ఇది తీసుకొచ్చారనమాట. ఇలా అయినా సరే చూసారా, నేను నీళ్లు మార్చకుండానే మొత్తం ఏదో రెండు మూడు పప్పులు అయితే పడ్డాయి కానీ దాంట్లో హడావిడిగా కదా చేసేదంతా పిల్లలకి మళ్ళీ ఆకలి ఆకలి అంటాడు కదా, అందుకని ఇక చూసారా ఇక ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు, మొత్తం అలా దేవేసేసి పప్పు అనేది ఇంకొక చెంబు నీళ్లు పోసేసి కడిగేసేస్తాను, అంతే రుబ్బేసేస్తాను అనమాట. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ, నీళ్ళు ఎక్కువగా అందరికి కొత్త వాళ్ళకి రాకపోవచ్చు, కొంచెం ప్రయత్నిస్తే ఇంకా ఏమన్నా మనం ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే వస్తుంది అనమాట. ఇక అలా తిప్పుకుంటూ ఉంటే పైపైన పొట్టు మొత్తం వచ్చేసేస్తుంది. ఇక పిల్లాడికి అయితే వీటిలతోనే నేను దిబ్బరొట్టులాగా కూడా వేస్తాను, ఇడ్లీలు తిన్నాను గోళలు చేస్తున్నాడు, నోరంతా చప్పబడిపోయి ఉంది, కొంచెం ఆయిల్ వేసి ఎర్రగా రోస్ట్ లాగా చేసి ఇచ్చాను తిన్నాడు. ఇక ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇక రేపు మార్నింగ్ మేము హాస్పిటల్కి అయితే వెళ్ళాలి, అక్కడికి వెళ్తే ఏ టైం అవుతుందో తెలియదు అనమాట. అంటే చాలామంది ఉంటారు, మా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి అక్కడే అనమాట చూపించేది. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ నేను ఈవినింగ్ పెడతాను. అంటే ఇది మొత్తం నిన్న చేసింది, వాయిస్ అయితే ఈరోజు ఇస్తున్నాను కానీ ఇదంతా నిన్న జరిగిపోయిన వీడియో అనమాట బ్లాగ్ ఇది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో హాస్పిటల్కి వెళ్ళాక ఏమన్నారు, అసలు నాలుగు రోజుల నుంచి జ్వరం అసలు ఎందుకు తగ్గట్లేదు, ఏమైంది, ఆ రిపోర్ట్స్ ఎలా వచ్చాయి అనేవి నేను షేర్ చేస్తూ ఉంటాను. మన వీడియోస్ ఏమైనా బాగుంటే మాత్రం మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది, చేయాలన్న ఊపు ఉత్సాహం వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకపోతే మీకు చేయాల్సిన అవసరము అనేది లేకపోవచ్చు, కానీ నాకు కానీ మీ సపోర్ట్ చాలా అవసరం, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ మీరంతా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఓకే అలా ఇందాక మొత్తం పొట్టు మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ వన్ అంటే ఒక జగ్గు నీళ్ళు పోసేసి కడిగేసి మళ్ళీ ఇంకొక జగ్గు నీళ్ళతో ఇలా దేవేసేసాను అనమాట. చాలా తక్కువ వాటర్తో ఈ విధంగా అయితే కడుగుతూ ఉంటాను. ఇక చూసారు కదా, నైట్ అప్పటికే లేట్ అయిపోయిందని మిక్సీ వేసేస్తున్నాను ఈ పూటకైతే. ఇది రాత్రిపూట పిల్లలకి దిష్టి తీసిన తర్వాత వాళ్ళకి స్నానాలు చేయించి నేను స్నానం చేసి ఇంట్లో దీపం ఖచ్చితంగా పెట్టాలన్నమాట. దిష్టిలు తీసిన తర్వాత మంచిగా ధూపం కూడా బాగా వేయాలి. ఇక పక్కనే ఉన్న శివాలయంలో ఆంచన తాయెత్తు లాంటిది ఇస్తారనమాట, అది కూడా తీసుకొచ్చేసి కట్టేయాలన్నమాట. ఈ మొత్తం ప్రాసెస్ అంతా చేసేసరికి లేట్ అయింది. సో ఇక మిక్సీ వేసేసి అలా దెబ్బరొట్టులాగా వేసి వాడికైతే ఇచ్చాను. మన వీడియోస్ నచ్చితే మాత్రం మీరంతా సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని అయితే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, పదే పదే అడుగుతున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఓన్ కంటెంట్ క్లిక్ అయితే నేను నాకు సపోర్ట్ చేసిన ఎవరిని మర్చిపోను, మీరందరికీ కూడా చాలా ఇస్తే రుణపడైతే ఉంటాను. థ్యాంక్ యూ.